దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మరి మనల్ని ప్రేమించి మరలా ఈ విధంగా మీతో పాటు నా జీవితంలో రక్షణ సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణమును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా గమనించండి, ఇదేది కల్పితం కాదు, నా జీవితంలో జరిగిన సంఘటన. మాది తాళ్ళడుమ్మ గ్రామం, చినమేరంగి పోస్ట్, జీవవలస మండలం, మరి ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మాది మరి ప్రారంభం నుండి కూడా మాది హైందవ కుటుంబం. మాది మా ఇంటి దేవుడు ఈశ్వరుడు, మా గోత్రం దేవుడు ఎక్కాలమ్మ, నా ఫేవరెట్ దేవుడు అయితే ఆంజనేయుడు. ప్రియులారా, మా యొక్క ఎక్కాలమ్మకి మరి ప్రత్యేకమైన ఒక గొప్పతనం ఉంది. ఏంటి అని అంటే, ఎక్కాలమ్మ అంటే ఏడు తలల పాము. అదేంటంటే, మా ఇంట్లోకి ఎవరైనా వస్తే వారు ద్వారబంధంకి కాలు తగిలింది అని అంటే ఆ వారమంతా వారికి నిద్ర ఉండదు. ఏమైనా పొరపాటున ఇలా మంచం మీద పడుకొని కళ్ళు మూస్తే చాలు, పాములు కట్టలు కట్టలుగా మీద పడిపోయినట్టుగా, మరి వాళ్ళని పొడిచినట్టుగా, మరి చాలా అది మహిమ గలదిగా మేము మరి ఎప్పుడు కూడా అనుకునేవాళ్ళం. మా అమ్మగారు అనమాట పెద్ద కోడలు. మరి మా ఇంట్లోనే ఆ పుట్ట వెలిసేదనమాట. ఆ పుట్ట వెలిసి రెండు మూడు సార్లు ఆ పుట్టను తవ్వేస్తే మరలా అది పుట్టి మరి దాని వలన కొంత నష్టం కూడా కలిగింది. అందుకు ఆ ఇంట్లోనే పుట్ట అలాగ ఉంచటం జరిగింది. మా అమ్మగారే దానికి పూజారిలాగా దాన్నే అంత పూజలు చేసేవారు. మరి ప్రాముఖ్యంగా నాగుల చవితి వచ్చేటప్పుడు చాలా నిష్టగా మరి దాన్ని ఆచరించేవాళ్ళం. మరి ఈ విధంగా మా ఇంటికి ఎవరు వచ్చినా జాగ్రత్తగా మరి మా ఇంట్లోకి రావాలి, జాగ్రత్తగా ఉండాలి, లేదు అనంటే దాని వలన వచ్చేవారికి చాలా ఇబ్బందులు పెట్టేది. మరి ఈ విధంగా ఉండేది మా యొక్క ఫ్యామిలీ. మేము ముగ్గురు అన్నదమ్ములము. మరి మా నాన్నగారు కూడా ముగ్గురు అన్నదమ్ములే, అందులో పెద్దవాడు మా నాన్నగారు. సరే, మా అమ్మగారు మరి పెద్ద కోడళ్ళు. ఈ విధంగా ఉండేది. నేను అప్పుడు 8th class చదువుతున్నాను. 8th classలో నన్ను మా పక్క ఊరు అయిన కురుపాం, ఇప్పుడు కురుపాం నియోజకవర్గం, అక్కడనమాట ఒక హాస్టల్లో మమ్మల్ని జాయిన్ చేశారు. అక్కడ నేను చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండేటప్పటికీ అప్పుడు యథావిధిగా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. వస్తూ ఉంటుండగా 8th classలో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే, మేము అది ఎప్పటిలాగే యథావిధిగా స్కూల్ నుండి వచ్చి హాస్టల్లో నేను ఉన్నాను. ఉంటూ ఉంటుండగా ఆ హాస్టల్లో ఊరు మధ్యన ఉండేది. రాత్రి 10 ఆ టైం అప్పుడనమాట మరి బయటికి నేను రావడం జరిగింది. అప్పుడు అది పల్లెటూరు కనుక మరి 9 ఆ టైంకే పడుకుండి పోయేవాళ్ళు. మరి అది మరి చలికాలం టైం కూడా, అందుకని త్వరగా పడుకుని పోవడం జరిగింది. నేనైతే 10 గంటల ఆ టైం అప్పుడు బయటకు రావడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఆ యొక్క ఎడమ వైపు నుండి ఒక ఆడదాని రూపం, అప్పుడే స్నానం చేసి జుత్తులు విరబూసుకొని తెల్లని వస్త్రాలు ధరించి మరి నా ఎదురుగా రావడం నేను చూశాను. అంటే తన మార్గంలో తను పోతూ ఉంది, కాకపోతే మరి దాని మార్గం మధ్యలోకి నేను రావడం జరిగింది. అది చూసింది నన్ను. నేను చూసి భయపడిపోయి వెంటనే, ఆ టైం అప్పుడు ఏ ఆడవాళ్ళు బయటకు రారు, మగోళ్ళు కూడా బయటకు రారు, అలాంటిది దెయ్యమో లేకపోతే ఏదో అని అనుకొని మరలా భయపడి మరి రూమ్లోనికి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళి నేను ఎప్పటిలాగానే నా పడక మీద నేను పడుకోవడం జరిగింది. 12:30 ఆ టైం అప్పుడు ఆ యొక్క ఆడదాని రూపం ఒరిజినల్ రూపంలో నా దగ్గరికి రావడం జరిగింది. అది చాలా భయంకరంగా ఉంది. కళ్ళు మరి అగ్గి నిప్పుల్లాగా ఉన్నాయి, మరి ఇంత కోరలు ఉన్నాయి, గోళ్ళు కూడా ఇంతింత ఉన్నాయి, మెడ మీద పురిలు ఉన్నాయి, పురిల దండ మెడలో ఉంది. అది ఇలా వస్తూ ఉంది. అలా వచ్చేటప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఏంటంటే, ప్రాణభయం నాకు పట్టుకుంది. ప్రాణభయం పట్టుకొని మరి అంతవరకు
మరి నాకు దేవుళ్ళుగా తెలిసిన నలుగురు దేవుళ్ళే ఉన్నారు. ఏదైనా కష్టం వచ్చేటప్పుడు ఈ నలుగురిలో ఎవరికో ఒకరికి తలుచుకునేవాడిని. కానీ ఈ ప్రాణ భయం పట్టుకోవడం మూలాన మరి నాకు ఏ దేవుడి పేరు గుర్తు రాలేదు. కానీ మరి భయంతో దేవుడా రక్షించని గట్టిగా అరవటం జరిగింది. అలా అరవగానే మరి ఏ పేరు పెట్టకుండా దేవుడా రక్షించని నాకు ఆటోమేటిక్గా నేను అనుకోకుండా ప్రాణ భయంతో నేను అలా గట్టిగా అరవడం జరిగింది. అప్పుడు దేవుని యొక్క హస్తం గొప్ప వెలుగుతో నా పైకి ఇలా రావటం జరిగింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. ఈ యొక్క అరచేతి మధ్యలో నుండి నేను ఉన్నాను అన్న స్వరము నాకు వినబడింది. ఈ యొక్క శక్తి మాయమైపోయింది, చీకటి మాయమైపోయింది, నాలో ఉన్న భయమంతా పోయింది. నా హృదయంలో లెక్కలేనంత ఆనందము, సంతోషము. ఆ యొక్క వెలుగును చూస్తూ ఉంటే రకరకాలుగా వైట్లోనే రకరకాల వెలుగు ఉంది. ఆ చూస్తున్న రకరకాల వెలుగు కూడా ఒక నూతనమైన ఆనందము మరి వస్తూ ఉంది. ఆ యొక్క తెలుపులో రకాలు మారుతూ ఉంటే నా హృదయంలో ఆనందము మరి అది వర్ణించలేను. మరి చాలా ఆనందంగా ఉంది. ఏంటా అని అలా చూస్తూ ఉన్నాను. ఆ చెయ్యి అయితే దగదగ మెరిసిపోతూ ఉంది. అరే ఈ అరచేతి మధ్యలో నుండి నోరు రావడం ఏంటి, ఇదేంటి విచిత్రంగా ఉందని నేను వెంటనే నిల్చుని ఆ చెయ్యి పట్టుకుందామని నిల్చున్నాను. నిల్చున్న తర్వాత హస్తము అదృశ్యమైంది. మరలా గదంతా యథావిధిగా చీకటిగా ఉంది. ఏంటా నా పరిస్థితి అర్థం కాలేదు. మళ్ళీ స్నానం చేసి మరలా బట్టలు తొడుక్కొని మరలా పడుకోవడం జరిగింది. పడుకుంటే నిద్ర పడడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అరే ఇది ఎవరికో ఒకరికి అడిగి తెలుసుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు అని పిలిచాను, ఏ దేవుడో తెలియదు. దేవుడు రక్షించాడు కనుక ఆయనకి ఏదో ఒకటి మొక్కుబడి చెల్లించాలి. చెల్లించకపోతే ఆయనకి నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే మా ఇంటి దేవుడు చాలా నిష్ట కలిగినది, మహిమ కలిగింది. ఏదైనా మేలు చేసింది అని అంటే తిరిగి దానికి మొక్కుబడి చెల్లించకపోతే మేలుకు బదులుగా కీడు కలుగుతుంది. ఆ భయంకరమైన బాధలు ఎవరు పడతారు. కనుక ఆయన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. నిద్ర పడడం లేదు. వెంటనే మా యొక్క వాచ్మ్యాన్ నేనన్నమాట వెళ్ళి ఆయనకి లేపితే ఆయన అంటే సారామతిలో ఉన్నాడు. లేపితే ఏరా అని అన్నాడు. ఏం లేదన్న నాకు కళ్ళు వచ్చిందని ఇప్పుడు ఉదయం చూసుకుందాం అని అన్నాడు. ఆ తర్వాత నేను పడుకుపోయింది. తెల్లవారు లేవగానే మరలా అతనే నాకు కనబడ్డాడు. ఎందుకంటే అది మా సొంతూరు కాదు కనుక ఎవరికి అడగాలో తెలియడం లేదు. ఆయనే పెద్దోడుగా ఉన్నాడు కనుక పెద్దోళ్ళకి అడిగితే తెలుస్తుందని ఆయనకి అడిగితే ఆయన ఏమన్నాడనంటే నీకు యేసు ప్రభు దర్శించాడురా, నువ్వు నమ్ముకో అన్నాడు. నాకు ఒళ్ళు మండిందండి. ఎందుకనంటే ఆడు ఫుల్గా తాగుబోతూ హాస్టల్లో వార్డెల్ లేనప్పుడు బస్తాలు అనమాట సైడ్ చేస్తూ ఉంటాడు, పక్కకి ఎవరికైనా అమ్మేస్తూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బులతో తాగుడు తాగేవాడు. మరి వార్డెన్ గారు కూడా అదే రకము. ఆయన ఒకటమ్మంటే ఈయన రెండు అమ్మేవాడు, ఆయన రెండు అమ్మంటే ఈయన మూడు అమ్మేవాడు. ఏమైనానంటే మీరు అమ్మన్నారు కదండి ఇచ్చానని ఆయనకి జవాబు చెప్పడానికి ఈయన కూడా చేసేవాడు. నేను మరి ఇవన్నీ గమనించి ఇలాంటోడు నాకు దేవుడు గురించి చెప్తాడా అని ఆయన మాట నమ్మబుద్ధి కాలేదు. ఏం చేయాలి, ఎవరికి అడగాలి తోచడం లేదు. అలా ఉంటూ ఉంటుండగా మరి తెల్లవారు సమయం అయింది. వార్డెన్ గారు వచ్చారు. వార్డెన్ గారు వస్తే వార్డెన్ గారికి కూడా ధైర్యం చేసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి సార్ నాకు రాత్రి చాలా భయంకరంగా అయిందని ఈ పరిస్థితి అంతా చెప్పాను. అయితే ఏంటి జరిగింది అని అంటే దేవుడా రక్షించనగానే దేవుని హస్తం నా మీదకు వచ్చి ఈ అరచేతి మధ్యలో నుండి నేను ఉన్నానన్న స్వరం వినిపించిందండి. ఆ చెయ్యి కూడా దగదగా మెరిసిపోయిందండి. నాకు అర్థం కాలేదండి ఈ చెయ్యి కనబడడం ఏంటి. చెయ్యి ముక్క కనబడమే ఒక విచిత్రం, అందులో నుండి అరచేయి మధ్యలో నుండి నేను ఉన్నానని చెప్పడం కూడా మరి గొప్ప విచిత్రం అండి. నాకు అర్థం కావలేదంటే ఆయన వెంటనే చెప్పాడు, నీకు యేసు ప్రభు దర్శించాడు నాయన, నువ్వు నమ్ముకో అన్నాడు. యేసు ప్రభు అని సరికల మరలా నాకు వేడెక్కింది. ఎందుకు అనంటే ఈయన తప్పుడు త్రోవలో నడిచినాడు. ఇదిగో ఆయన చెప్పాడు ఆ తాగుబోతుడికి తోడు ఈయన కూడా కదా అని మరలా నాకు నమ్మబుద్ధి కాలేదు. నమ్మబుద్ధి కాక ఏం చేయాలో తోచక మరి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక అనమాట నేను ఈ విధంగా మరి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మరి మొక్కడం ప్రారంభించాను. దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడా నీకే నా నమస్కారాలని కనిపించిన దేవుడి దగ్గరికి వెళ్ళి అలాగే మొక్కుతూ ఉన్నాను. ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడి పేరును మొక్కడానికి నా మనసు ఒప్పుకోలే. ఎందుకనంటే పేరు పెట్టలేదు కదా, నేను పేరు పెట్టలేదు కనుక దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడా నీకే నా నమస్కారాలని చెప్పి దక్షిణ వేసేటప్పుడు ఇది నీకే నాయన అని
చెప్పి మరి దక్షిణ వేసేవాడిని, మొక్కుబడి చేసేవాడిని. ఇలాగా 8th క్లాస్లో జరిగింది. 8th క్లాస్లో జరిగిన సంఘటన ఈ విధంగా నన్ను వెంటాడుతూనే ఉంది, వెంటాడుతూనే ఉంది. దేవుడా రక్షించనగానే, నన్ను రక్షించిన దేవుడా నీకేనా నమస్కారాలని ఉదయము మధ్యాహ్నము రాత్రి పడుకునేటప్పుడు అలా మొక్కుకుండేవాడిని. ఎందుకనంటే మరి చిన్నప్పటి నుండి మా ఇంట్లో మరి ఎక్కాలమ్మ చాలా నిష్ట కలిగింది. చిన్న తేడా వస్తే మరి బాధలు బందులు వచ్చేవి, నిష్టగా ఉంటే మేలు చేసేది ఆ దేవత. అందుకని చిన్నప్పటి నుండి మా తల్లిదండ్రుల నుండి కూడా, మా తాత ముత్తాతల నుండి కూడా వంశ పారంపర్యంగా వచ్చిన అలవాటు కనుక, ఆ చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు కనుక ఈ దేవుడిని కూడా అలా మొక్కడం ప్రారంభించాను. ఇలా జరుగుతూ ఉంటుండగా సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పటికి మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వచ్చేటప్పుడు, దయచేసి నేను ఎవరికి విమర్శించటం లేదు, నా జీవితంలో జరిగిన సంఘటన మాత్రమే నేను చెప్తూ ఉన్నాను, మా అమ్మమ్మ గారికి నూకాలమ్మ పట్టింది. ఆమె ఏం చేసింది అంటే, మాది కొండల ప్రాంతానికి దగ్గరలో ఉంది, మాది ఏజెన్సీ కనుక ఆ యొక్క కొండల్లో ఏవైనా దెయ్యాలు పడితే మా అమ్మమ్మ దగ్గరికి వచ్చే ఆ దెయ్యాలను వదలగొట్టించుకునేవాళ్ళు. అయితే ప్రియులరా గమనించండి, మరి సెలవుల్లోనే ఒక ఆవిడ అనమాట మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టించుకోవడానికి వాళ్ళు రాగానే ఈమెనమాట ఊగుతూ ఉంది. ఊగుతూ ఉండి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, అంటే పసుపు ముద్ద దాన్ని ముర్రాట అంటారు, దెయ్యం పట్టిన వాళ్ళకి లేకపోతే ఏదైనా రోగం ఉన్న వాళ్ళకి ఇస్తారు, అది తినేటప్పుడు ఆ దెయ్యం పోతుంది అనమాట. ఆ విధంగా ఈమెనమాట ముర్రాట ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంది. పూనకం వచ్చింది, ఆమె ఇలా ఊగుతూ ఉంది. ఊగుతూ ఉంటుంటే ఈమె కొంచెం వయసు ఉన్న ఆమె, ఈమె కంటే వయసు మళ్ళీ ముసలావిడ ఒక ఆవిడ వచ్చింది. వచ్చి అక్కడ వెంటనే మండి వేసింది. మండి వేసి ఆమె ఇలాగ పూనకం వచ్చి ఊగగానే ఈమె కింద పడిపోయింది. కింద పడిపోయేసరికి నాకు కొంచెం పౌరుషం వచ్చింది. ఎందుకంటే ఆవిడ రావడం ఏంటి, ఈమె పడుకుడిపోవడం ఏంటి, ఆమె పడిపోవడం ఏంటి, నాకు అర్థం కాలే అర్థం కాలేదు. కానీ అప్పుడు ఏం అనకూడదు, అక్కడ జనాలు అందరూ ఉన్నారు, ఏం అనకూడదు కనుక నేను అనలేదు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలావిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ చా నాకు చాలా ఇన్సల్ట్ కలిగింది, అంటే కొంచెం ఎటకారంలాగా నా మనసులో ఉన్న బాధను చెప్తూ, నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది, ఆ డొక్కు ముసలి దయ రావడం ఏంటి, నువ్వు పడిపోవడం ఏంటి అన్న. రే ఏరా ఆమె అక్కరా అంది. అక్కరా అని సరిగ్గా నాకు మరి ఇంకా ఆశ్చర్యం అనిపించింది. �ఎందుకంటే ఆమె వదిన వద్ది అక్కరా అంటున్నాడు. ఇదేంటి అక్క ఏంటి అని అంటే, అప్పటికింకా ఆ దేవత ఆమె ఒంటి నుండి పోలేదు, ఆమె మాట్లాడుతూ ఉంది కనుక ఆమె నా అక్కరా అంది. అదేంటంటే మా అక్క నాకంటే ఎక్కువ శక్తి కలిగింది, ఆమె వచ్చిన తర్వాత నేను సైడ్ అయిపోవాలి కదా, అందుకే నేను సైడ్ అయిపోయాను. అలాగేంటి చులకనగా మాట్లాడుతుంటే నాకు భయం వేసింది, కామ్గా అయిపోయాను. ఎందుకు అని అంటే, అంతకుముందు మా అమ్మమ్మ చాలా చక్కగా మాట్లాడేది, ఈ విషయంలో మాట్లాడేసరికి చాలా గట్టిగా కసురుకుంది. ఆ కసురుకోవడము నాకు భయం వేసి ఇక ఆడకూడదు అని ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అలా పొలాల్లోకి వెళ్ళిపోయి, చేళ్ళలోకి వెళ్ళిపోయి ఒంటరిగా, దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడా ఈ అక్క చెల్లెళ్ళు ఏంటి. మరలా ఈమె చెప్పింది, అక్క చెల్లెళ్ళు మేము 72 మంది అక్క చెల్లెళ్ళము, ఒక్కడే మాకు తమ్ముడు పోతురాజు అని చెప్పింది. ఆ విషయాన్నే దేవుడికి అడగడం ప్రారంభించాను. దేవుడా రక్షించనగానే నన్ను రక్షించిన దేవుడా నీకే నా నమస్కారాలు, మా అమ్మమ్మ అయితే ఈమె ఒంటి మీద ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని అనుకున్నాను. కానీ ఆ దెయ్యం రాగానే ఆమె వచ్చింది, మా అక్క అంటుంది, ఈ చరిత్ర ఏంటో నాకు తెలియదు నాయన అని దేవునికి నేను అడగడం ప్రారంభించాను. అలా అలా రోజు 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 మరి ఎన్ని రోజులు అడిగానని నాకు గుర్తులేదు, కానీ ఇక నేను అడుగుతూ ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఎలాగంటే దేవుడు మొట్టమొదట, అంటే నాకు అప్పటికి నాకు ఇంకా బైబిల్ పరిచయం లేదు, యేసుప్రభు అంటే నాకు అప్పటికి తెలియదు, ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు సృష్టించాడట. ఈ సృష్టిని అంతటినీ చూసుకోవటానికి దేవదూతలను సృష్టించాడంట. ఆ దేవదూతల్లో ముఖ్యమైన దేవదూత, మరి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవదూత లూసిఫర్ అంట. లూసిఫర్ ఈ యొక్క దేవదూతలకు పనివారిగా పెట్టి, మరి సముద్రం మీద కొన్ని దేవదూతలు, గాలి మీద కొన్ని దేవదూతలు, భూమి మీద కొన్ని దేవదూతలు, పర్వతముల మీద, ఇలాగ ఈ సృష్టిలో ఉన్న వాటి అన్నిటి మీదకి కూడా దేవదూతలకు పనులుగా పెట్టి, వీరందరూ కూడా కరెక్ట్గా చేయించేలాగిన ఒక సూపర్వైజర్గా ఈ యొక్క లూసిఫర్ని పెట్టడం జరిగింది. దానికి కూడా కొన్ని అధికారం ఇవ్వడం జరిగింది. అది చేసిన పని దేవుడు చెప్పినట్టుగా నమ్మకంగా చేస్తూ ఉంది కనుక ఇంకా దేవుడు దాన్ని ఆశీర్వదించి అనేకమైన అధికారాలు శక్తులు ఇచ్చాడు.
ఉదాహరణ ఈ యొక్క స్తంభంలో నుండి దేవుడు మాట్లాడగలడు, లూసిఫర్ కూడా మాట్లాడగలదు. ఉదాహరణ అమెరికాలో ఒక చెట్టు ఉంది, ఇండియాలోకి రావాలి అని అంటే వచ్చేసేది, ఇండియాలో ఉన్న చెట్టు సముద్రంలోనికి వెళ్ళాలి. ఆయన దేవుడు కోరుకుంటే ఏ విధంగా అవుతుందో, దేవుడు అంటే ఎలాగ అవుతుందో, ఈ లూసిఫర్ కూడా అంటే అలా అవుతుంది. అంటే అంతటి శక్తులు, దాదాపు 95% శక్తులు మరి దేవునికి ఉన్న శక్తులు ఈ లూసిఫర్కి ఇచ్చినట్టుగా మరి అక్కడ నాకు దేవుడు తెలియపరచడం జరిగింది. అయితే అలా అయిన తర్వాత అసలు లూసిఫర్ డ్యూటీ ఏంటంటే వీళ్ళందరూ చేసిన పనులన్నీ కూడా కరెక్ట్గా చేశారు లేదో చూడడం, పని అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ టైం అనమాట దేవుణ్ణి ఆరాధించడానికి దేవదూతలు అందరూ రావాలి, అందరూ వచ్చేలాగా ఇదే చూడాలి. ఈ వర్షిప్ లీడర్గా ఈ లూసిఫరే ఉండాలి, వర్షిప్ని ఇదే నడిపిస్తుంది. ఈ విధంగా మరి దేవదూతలను కంట్రోల్ చేయడం, మరి దేవదూతలకు పని కల్పించడం, ఎవరు పని కరెక్ట్గా చేశారా లేదో చూడడం, రిమైనింగ్ టైంలో ఆరాధన చేయడము, ఈయనే ఆరాధన లీడర్గా ఉండడం, ఇవి యుగ యుగాలు అలాగ కాలం జరుగుతూనే ఉందంట. జరుగుతూనే ఉంటూ ఉంటుండగా మరి దేవదూతలన్నీ దేవునికి ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో ఈమెకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవ మర్యాదలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసి లూసిఫర్కి ఏమనిపించిందంట, వారానికి 7 రోజులు కదా, 4 రోజులు దేవుడు మొక్కించుకొని ఎంత కష్టపడుతున్నాను నేను, ఇందరి చేత పనులు చేపిస్తున్నాను, మరల దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాను, ఇంత బరువు బాధ్యతలను నేను వహిస్తున్నాను, కనుక దేవుడు 4 రోజులు పూజించుకొని 3 రోజులు నాకు పూజిస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే నేను కష్టపడుతున్నాను, ఆయన ఏం కష్టపడలేదు ఏమీ లేదు అక్కడే ఉన్నాడు కదా అన్న కోరిక కలిగిందంట. కోరిక కలిగి దీని అండర్లో ఆధీనంలో ఉన్న దేవదూతలను అన్నిటినీ ఇది కూడగట్టుకొని దేవునికి సరిసమానుండని చెప్పుకొని దేవుని పక్కన తన యొక్క సింహాసనం వేసిందంట. వేసేటప్పుడు దేవుడు నన్ను నావలే నువ్వు మొక్కించుకుంటావా అని దేవుడు ఎడంకాలతో ఒక తాపు తంతే ఆకాశంలో నుండి, ఆ పరలోకంలో నుండి ఈ వాయుమండలంలో కొన్ని, ఈ భూమి మీద కొన్ని పడిపోయాయంట. అంటే లూసిఫరు ఆధీనంలో ఉన్న ఆ దేవదూతలన్నీ, అంతవరకు వెలుగుగా ఉన్నవన్నీ కూడా చీకటిగా మారిపోయాయట. మారిపోయిన తర్వాత చీకటిగా మారిపోయి అవే దెయ్యాలుగా మారాయట. అయితే దేవుని దగ్గర అవి ఉండేటప్పుడు వాటికి కొన్ని అధికారాలు ఉండేయన్నమాట. ఆ అధికారాలు, వాటికి ఉన్న శక్తులు దేవుడు తిరిగి తీసుకోలేదు, కానీ వీళ్ళు తప్పుదం చేయడం వలన వాళ్ళలో వెలుగు చీకటిగా మారింది అంతే. అయితే వాటికి అధికారాలు ఎలా ఉన్నాయో అంటే నాకు అర్థమయ్యే భాషలో దేవుడు నాకు తెలియపరిచిన దాన్ని తెలియపరుస్తున్నాను వినండి. ఇప్పుడు మన గ్రామంలో వార్డు ఉంటుంది, వార్డులో ఉన్న వాటర్లకి ఏ అధికారాలు ఉండవు, వాటర్ల కంటే కొంచెం అధికారం ఉన్నది వైస్ ప్రెసిడెంట్ కంటే వైస్ సర్పంచ్ కంటే ఎక్కువ అధికారం ఉన్నది సర్పంచ్ కంటే ఎక్కువ అధికారం ఉన్నది ఎంపీటీసీ కంటే ఎక్కువ అధికారం ఉన్నది జడ్పీటీసీ కంటే ఎక్కువ అధికారం ఉన్నది ఎమ్మెల్యే కంటే ఎక్కువ అధికారం ఉన్నది మరి ఎంపీ తర్వాత మరి ఎక్కువ అధికారం ఉన్నది ఆ రాష్ట్ర మినిస్టర్ తర్వాత కేంద్ర మినిస్టర్ తర్వాత ప్రధానమంత్రి మరి రాష్ట్రపతి గవర్నర్ ఈ వగేరా వీళ్ళకి ఎలాగైతే అధికారాలు ఇవ్వబడ్డాయో ఈ యొక్క దేవదూతలు కూడా దేవుడి దగ్గర ఉండేటప్పుడు దేవుడు వాటికి అలా అధికారాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ పంచాయతీకి అంతటికీ అధికారి, అదే ఎమ్మెల్యే ఉన్నాడు ఆ నియోజకవర్గానికి అంతటికీ అధికారి, ఎంపీ ఉన్నాడు ఆయన యొక్క పార్లమెంటు దాని అంతటికీ కూడా ఆయన అధికారి, అలాగే ముఖ్యమంత్రి అని అంటే రాష్ట్రానికి అంతటికీ అధికారి, ప్రధానమంత్రి అంటే దేశానికి అంతటికీ కూడా అధికారి. అంటే అధికారం పెరుగుతున్న కొలది ఆయన యొక్క ఆ యొక్క విశాలత కూడా పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా ఈ దేవదూతలకు అధికారం ఉండేవి. మరి ఆ పరలోకములో ఆ మొక్కించుకోవాలన్న కోరిక ఈ భూమి మీద దెయ్యాలుగా పడిపోయేటప్పుడు వీటికి తీరని ముచ్చట తీర్చుకోవటానికి, మనుషుల్ని మభ్యపెట్టడానికి ఇవన్నమాట అవతారాలు ఇస్తాయి. మరేంటంటే కుటుంబ దేవుడు, వ్యక్తిగత దేవుడు, కుటుంబ దేవుడు, గోత్రం దేవుడు, గ్రామ దేవుడు, ఏరియా దేవుడు, యుగానికి దేవుడు, యుగ సంబంధమైన దేవుడు, ఈ రకంగా అవి అనమాట అధికారాలు వచ్చాయి. ఈ విధంగా వచ్చాయి, మరి ఈ విధంగా వాటికి అధికారాలు వచ్చాయి, అందుకే అందులో పెద్ద చిన్న తేడా అనేది వచ్చింది. వీటన్నింటికంటే సుపీరియర్ అనమాట బాగా శక్తి ఉన్నవాడు లూసిఫర్. లూసిఫర్ కంటే ఎక్కువ శక్తి ఉన్నది పాపం కడుక్కున్న మనిషి కంటే పవరు దేవుడిది.
అసలు పాపంతో నిండి ఉన్న మనిషికి ఏ శక్తి లేదు. మా ఏరియా కొండ ఏరియా కాబట్టి నాకు అర్థమయ్యే భాష సందులు, లద్దలు, గొంగులు, జాకర్లు, గొడ్ల దేవత, జాకర, తర్వాత గ్రామ దేవత, ఇలాగ తర్వాత ఏరియా దేవత, యోగ సంబంధమైన దేవత, ఇలాగ ఒక్కొక్క దానికనమాట మరి అధికారాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దెయ్యం కంటే ఎక్కువ శక్తి మరి జాకరకి, జాకర కంటే ఎక్కువ శక్తి మరి గొడ్ల దేవత, గొడ్ల దేవత కంటే ఎక్కువ శక్తి గ్రామ దేవత. వారిద్దరికి ఇంచుమించు సమానంగా ఉంటాయి. అలా ఏరియా దేవత, ఆ తర్వాత చెల్లంగభూతం, చెల్లంగభూతం కంటే ఎక్కువ శక్తి అధికార చెల్లంగభూతం, అధికార చెల్లంగభూతం కంటే ఎక్కువ శక్తి సాతానుడికి, సాతానుడి కంటే ఎక్కువ శక్తి పాపం కడుక్కున్న మనిషికి, పాపం కడుక్కున్న మనిషి కంటే ఎక్కువ శక్తి దేవునికి. ఈ విధంగా దేవుడు నాకు వివరంగా విడమరిచి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను వివరంగా తెలుసుకోవటానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది ఒకరోజు చెప్పేది కాదు, 5 సంవత్సరాలు పట్టింది. వీటికి ఇన్ని అధికారాలు ఉన్నాయి, ఈ విధంగా మరి అవి విస్తరించి ఉన్నాయి. కనుక ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు, ఏదో తగువ తీరుస్తున్నాడు అనుకో, ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, సర్పంచ్ గారు కామ్ అయిపోతారు, ఎమ్మెల్యే గారికి ఆ యొక్క ఆ కేసు అప్పగిస్తాడు, ఆ తగువు తీర్చమని ఆయనకి అప్పగించిన రీతిగా. మరి మీ అమ్మమ్మ నూకాలమ్మ ఆ దెయ్యాన్ని వదలగొడుతూ ఉండేటప్పుడు మరి దానికంటే పెద్దది కలిగిన ఆమె దేవత పట్టిన ఆమె వచ్చేటప్పుడు మీ అమ్మమ్మ పడుకుడిపోయింది అని దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఈ విధంగా ఇలా జరుగుతూ ఉంది. నేను ఇంటర్మీడియట్కి వచ్చాను, ఇంటర్మీడియట్కి వచ్చి నేను బైపీసీ గ్రూప్ తీశాను, మరి కాలేజీ చదువుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా నాలోనే ఇదంతా ఘర్షణ జరుగుతూ ఉంది. దేవుడు కొన్ని సూచనలు చూపించి ఇవన్నీ కూడా తెలియపరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి మాకు ఫిజిక్స్ లెసన్ అవుతుంది, ఏంటంటే మరి మూలకాలు, ఎలిమెంట్స్ అనే పాఠం మరి ఫిజిక్స్లో మరి చెప్పడం జరుగుతుంది. చెప్పేటప్పుడు ఆయన క్రైస్తవుడు అన్న విషయం నాకు తెలియదు. మా ఫిజిక్స్ లెక్చరర్ అనమాట ఎలిమెంట్స్ గురించి చెబుతూ, మరి మనిషి నిర్మాణం ఎలా జరిగింది, ఎలా జరిగింది అని అంటే మట్టిని తీసి బొమ్మను చేసి మనిషికి ఊపిరి ఊదితే మనిషి జీవాత్మ అయ్యాడు, ప్రాణం వచ్చింది అని ఆయన ఆ యొక్క సందర్భాన్ని ఉపయోగించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ లెసన్ అంతా అయిపోయిన తర్వాత అది ఎలాగని ఆయనకి నేను పర్సనల్గా వెళ్ళి అడిగేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మట్టి నుండి దేవుడు మనిషిని దేవుడు చేశాడు. మరి ఇప్పుడు చూడండి, ఒక గోడ కట్టుకున్నాం అనుకో, ఆ గోడకి సిమెంటు, ఇసుక, మరి బెడ్ ఐరను ఉంటాయి కదా. మరి గోడ పగలగొట్టేటప్పుడు కూడా మరి ఏ ఏ వస్తువుల చేత కట్టబడ్డారో అవే వస్తువులు ఉంటాయి కదా. గోడ పగలగొడితే ఆ యొక్క సిమెంటు ఇసుక కలిపి ఉండేది కనబడుతుంది, తర్వాత బెడ్లు కనబడతాయి, ఐరన్ కనబడతాయి, మళ్ళా సిప్స్ ఒకవేళ యూజ్ చేస్తే ఆ యొక్క సిప్స్ కూడా కనబడతాయి. ఏమేమి యూజ్ చేస్తామో అవి కనబడతాయి కదా. అలాగే మనిషి నిర్మాణం కూడా మట్టితోనే చేయబడింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే, మట్టిలో నీరుంది, మనిషిలో కూడా నీరుంది, మట్టిలో ఐరన్ ఉంది, మనిషిలో ఐరన్ ఉంది, మట్టిలో మెగ్నీషియం ఉంది, మనిషిలో మెగ్నీషియం ఉంది, మట్టిలో ఉప్పు ఉంది, మనిషిలో కూడా ఉప్పు ఉంది, మట్టిలో ఏముందో మనిషిలో కూడా అదే ఉంది. దేవుడు యేసు ప్రభువు మనిషిని చేశాడు, మట్టి ద్వారా మనిషిని చేశాడు అన్నదానికి రుజువు ఇవే అని ఆయన నాకు చెప్పడం జరిగింది. చెప్పి ఆయన నాకు ఎర్ర అట్టగలిగిన ఒక క్రొత్త నిబంధన బైబిల్ని ఇవ్వడం జరిగింది. చదివినా నాకు అది అర్థం కాలేదు, కానీ అప్పటి నుండి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు, ఆ తర్వాత మరి పాత నిబంధన బైబిల్ కూడా ఒక పాస్టర్ గారు వచ్చి మరి సువార్త చేస్తూ ఉంటే ఆయన బైబిల్లో కూడా ఆయన వాక్యం చెప్తూ ఉంటుండగా వినడం జరిగింది. ఎప్పుడు అని అంటే 8th క్లాసులో దెయ్యం నా మీదకు వచ్చేప్పుడు నేను దేవుడా రక్షించని గట్టిగా అరవగా దేవుడు నేను ఉన్నాను అన్న స్వరము, మరి ఆ సమాధానము యెషయా గ్రంథములో దేవుడు పలికిన మాట నాకు మరి అది నేను వినగలిగాను. వెంటనే బైబిల్లో అది చూశాను. తర్వాత నిర్గమాకాండంలో కూడా మోషేతో దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని. మరి ఆ మాట నేను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నేను విన్న ఆ స్వరం
ఆ యొక్క మాట ఇక్కడ బైబిల్లో చూడడం జరిగింది. అప్పుడు నేను నిర్ధారణకు వచ్చాను, యేసుక్రీస్తు ప్రభువారే నన్ను రక్షించారు, ఆ స్వరము యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే నన్ను సృష్టించిన సృష్టికర్త అని నేను నమ్ముకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి నేను నమ్ముకునగానే మా అమ్మ నాన్నలు కూడా నమ్ముకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఆ పుట్ట పెరగడం ఆగిపోయింది. ఎలాగైందో మాకు తెలియదు, కానీ మరి ఆ ఎక్కాలమ్మ మహిమలు మరి మా ఇంట్లో జరగడం ఆగిపోయి ఎవరు పొరపాటున ఆ ద్వారబంధం తన్నేసిన, గడప తన్నేసిన వాళ్ళకేంటి కళలు కానీ ఇంకా ఏ బాధలు కానీ జరగలేదు. ఇదేంటి ఇంతకుముందు ఎలా జరిగేది కదా, ఇలాగా జరగట్లేదు అని ఇదీ మొత్తం అది మరి ఆ మహిమలు మరివేవి లేవు, మరి మోసపరిచే మహిమలు ఏవి కూడా అక్కడ జరగలేదు. మరి తెలియకుండానే ఆటోమేటిక్గా ఇంటి వాళ్ళందరము కూడా ప్రభువు నమ్ముకున్నాం. మరి మా ఇంటి వాళ్ళు మాత్రమే కాకుండా మా వీధి వాళ్ళందరము కూడా ప్రభువు నమ్ముకున్నాం. ఇప్పుడు అక్కడ చర్చ్ కట్టుకున్నాం, మంచి దైవజనుల చేత అది నడిపింపబడుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంటుండగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను మా అన్నయ్య గారు, ఆయన పేరు వెంకట్రావు, వెంకట్రావు గారు ఇప్పుడు దేవుని నమ్ముకొని ఆయన పేరు స్టీఫెన్, మరి నా పేరైతే ప్రసాద్, మా అమ్మ నాన్నలు పెట్టింది. మరి తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఇది బాగానే ఉంది ఈ పేరు, మరి మార్చక్సరం లేదని దైవజనులు చెప్పారు. అదే పేరుతో మరి జరగడం జరుగుతుంది. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయింది. థర్డ్ ఇయర్ అయిన తర్వాత ఆసెట్ రాశాను. ఆసెట్ రాస్తే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మరి నాకు సీటు వచ్చింది. జాయిన్ అవ్వడానికి నేను ఎంబీఏ జాయిన్ అవ్వడానికి నేను వెళుతూ ఉంటుండగా దేవుడు మధ్య త్రోవలోనే నాతో మాట్లాడి అక్కడ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీ సిఓటిఆర్ చర్చ్ ఆన్ ది రాక్ థియలాజికల్ సెమినరీలో మరి దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. నేను అక్కడికి వెళ్ళి మరి ఎవరితో నేను చెప్పలేదు కానీ అక్కడ అప్లికేషన్ తీసుకువచ్చి మరలా ఆ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అది పేమెంట్ డబ్బులు పే చేసి మరి చదవాలి కనుక మరి మా ఒక సంవత్సరం వరకు చదివాను. రెండో సంవత్సరం మరి ఫీజులు ఏవి కట్టలేము. ఇంకా వేరే ఏదైనా ఉద్యోగం కోసం అయితే కడతారు కానీ మరి దీని విషయంలో మరి అలా అయిపోయింది. మరి మొత్తానికి ఆగిపోవడం జరిగింది. డిస్కంటిన్యూ చేశాను. తదుపరి విజయవాడ వచ్చే లింగం సురేష్ కుమార్ గారు పప్పుల మిల్ సెంటర్ దగ్గర ఉన్నారు. దైవజల్లు జీసస్ విక్టరీ మినిస్ట్రీస్ అనే వ్యవస్థాపకులు దేవుడిని నడిపిస్తున్నారు. జీసస్ విక్టరీ ప్రేయర్ టీమ్ అని ఒక టీం పెట్టారు. ఆ టీంలో కూడా నన్ను ఒక సభ్యునిగా చేర్చుకున్నారు. తదుపరి ఆ దైవజన్ని సహవాసంలో అబ్రహాం విస్లీ గారు, ఇండియా రెవల్వెల్ మినిస్ట్రీస్ అని అబ్రహాం విస్లీ గారు, ఇక్కడే అశోక్ నగర్లో ఆయన ఆఫీసు ఉండేది. అక్కడ ఆఫీస్ బాయ్గా 1 ఇయర్ నేను పనిచేశాను. ఆయన నిప్పు రవ్వలు అనే మ్యాగజైన్ని ఆయన ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. దానికి మరి ప్రింట్ చేయడం, పబ్లిసిటీ చేయడం, మరలా A to Z అన్ని వర్క్ కూడా నాకే మరి దైవజనులు అప్పగించారు. అంత మాత్రమే కాకుండా ఆయన దగ్గర శిష్యరికం చేస్తూ ఆయన వెళ్ళే ప్రతి ఒక్క చోట కూడా నన్ను తీసుకెళ్లేవారు. 1 ఇయర్ అయిపోయింది. ఆ తదుపరి సురేష్ అయ్య గారు నన్ను ఇక్కడ మన దగ్గరలో ఉన్న కోదాడులో రమేష్ పాస్ట్ గారు అని ఉన్నారు. ఆయన పేరు యోసేపు రమేష్ పాస్ట్ గారు. ఆయన దగ్గర మరలా నన్ను ప్రాక్టికల్లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా మరి దాదాపు 6 నెలలు పనిచేయటం జరిగింది. దేవుని కృపలో నేను అక్కడ ఉంటుండగానే అక్కడ ఒక రేకుల షెడ్ కూడా దైవజనులు కట్టారు. మరి అక్కడ నేను సేవ నేర్చుకుంటూ ఉంటుంటే దేవుడు నాతో మాట్లాడారు, మీ సొంత ఊరి సొంత ప్రాంతం వైపు వెళ్ళి పరిచర్య చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అలాగే నన్ను నడిపిస్తున్న దైవజనులు సురేష్ అయ్య గారికి కూడా మరి దేవుడు మాట్లాడారు, మీరు సొంత ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయమని. ఆ విధంగా మరి మా సొంత ప్రాంతానికి వెళ్ళగానే దేవుడు అక్కడ మిరాకిల్స్ వండర్స్ చేశారు. 3 గ్రామాల్లో గంగంపేట అనే గ్రామము, మరి లింగాల వలస అనే గ్రామము, చినమేరంగి అనే గ్రామాల్లో పరిచర్య ప్రారంభించడం జరిగింది. అనేక అద్భుతాలు స్వస్థతలు మరి దేవుడు అక్కడ జరిగించడంతో మరి అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. అప్పుడు మా ఆత్మీయ తండ్రి అయిన సురేష్ అయ్య గారికి, అయ్యా మరి అందరూ పరిచర్యకి పేరు పెట్టుకుంటున్నారు, మరి మన పరిచర్యకి ఏం పేరు పెడదాం, మరి విక్టరీ మినిస్ట్రీస్ అని పెడదామా అని అంటే, లేదు లేదు, నీకు దేవుడు ఏ దర్శనమిచ్చాడో ఆ దర్శనం అనుగుణంగా నీకు జరుగుతున్న పరిచర్య అనుగుణంగా దానికి పేరు పెడదామని ఆయన ప్రేయర్ చేసి మిరాకిల్ గాడ్ మిరాకిల్ మినిస్ట్రీస్ అని నామకరణం చేయడం జరిగింది. ఆ పరిచర్య ఆ విధంగా దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి 3 చర్చులు దేవుని కృపలో కట్టుకోవటం జరిగింది. అనేక ప్రాంతాల్లో దేవుడు పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా, మా బంధువులు అందరూ కూడా దేవుడు
దేవుని కృపలో రక్షణ పొందుకున్నారు, యేసు ప్రభువే దేవుడని తెలుసుకున్నారు, మరి రక్షణలో ఎదుగుతూ ఉన్నారు. మరి మా కోసం, మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము.